हेलो फ्रेंड्स, वेलकम टू केएसएसआर व्लॉग्स। ई रोजु ई वीडियोलो विजय गणपति देवालयंलो सत्यनारायण स्वामी व्रतम एला जरुपुकुन्नामो चूपिस्तानु। विजय गणपति देवालयंलो सामूहिक सत्यनारायण स्वामी व्रतम जरुगुचुन्नदि। इक्कड पीठ मोत्तं पसुपुनि रासि मुग्गु वेसि बोट्टु पेट्टि ई देवालयं वाळ्ळे कूर्चुन्न जंटलंदरिकि इस्तारु। अलागे ई सत्यनारायण स्वामी फोटोनि कूडा इस्तारु। इप्पुडु पीठपै తెల్లని కర్చీఫ్ లేదా చిన్న టవల్ని వేసుకొని ఆ టవల్పై బియ్యాన్ని వేసి టవల్ నాలుగు వైపులా వచ్చేలాగా ఈ బియ్యాన్ని అనాలి। రెండు రెండు తమలపాకులను కలుపుతూ తొమ్మిది చోట్ల ఈ తమలపాకులను పీటపై పెట్టాలి। మళ్ళీ రెండు తమలపాకులపైన ఒక బ్లౌజ్ పీస్ పెట్టి ఒక కుడుకను పెట్టాలి। అలాగే ఐదు కుడుకలని తమలపాకులపై పెట్టాలి। ఈ కుడుకలలో మరియు తమలపాకులలో పసుపు కొమ్ము పోక ఖర్జూరం వేయాలి। తొమ్మిది చోట్ల ఈ తొమ్మిది నవగ్రహాల వద్ద పసుపు కొమ్ము పోక ఖర్జూరం పెట్టాలి। కలశం చెంబులో బియ్యం పోసి కంకణం కట్టాలి। ఇప్పుడు ఈ కలశం చెంబులో మామిడాకులు పెట్టి ఈ మామిడాకులపై కొబ్బరికాయను పెట్టాలి। ఇప్పుడు ఈ కలశం చెంబును సత్యనారాయణ స్వామి ఫోటో ముందు పెట్టాలి। బ్లౌజ్ పీస్ ను ఫోల్డ్ చేసి కొబ్బరికాయ పైన పెట్టాలి। ఇప్పుడు సత్యనారాయణ స్వామి ఫోటోకి గంధం పెట్టి కుంకుమ పెట్టి ఇలా బొట్టు పెట్టి సత్యనారాయణ స్వామిని అలంకరించాలి। ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన గంధంతో స్వస్తిక్ గుర్తుని వేసుకోవాలి। సత్యనారాయణ స్వామి ఫోటో వెనకాల అరటాకులను పెట్టాలి। ఇలా స్వస్తిక్ గుర్తుని వేసి కుంకుమను పెట్టాలి। తమలపాకులో కొంచెం పసుపు వాటర్ని తీసుకొని ఇలా గౌరమ్మని రెడీ చేసి కుడుకలో పెట్టి బొట్టు పెట్టాలి। కలశానికి పూలదండ వేయాలి। సత్యనారాయణ స్వామి ఫోటోకి పూలదండ వేసి అలంకరించాలి। ఫోటోకి వస్త్రాన్ని వేయాలి। కలశానికి వస్త్రాన్ని వేయాలి। అలాగే గౌరమ్మ వద్ద వస్త్రాన్ని వేసుకోవాలి। అగరత్తులు వెలిగించి దేవుడికి చూపించాలి। మంగళహారతిని వెలిగించి బొట్టు పెట్టాలి। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थिव धनुर्धरः तत्र श्रेर्विजयोर्भवति ध्रुवानेति मतिर्मम समृते सकल कल्याणे भाजनं यत्र जायते पुरुषस्तमयं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति देशामङ्गलम् येषां हृदयस्थो भगवान् मङ्गलायतनं हरिः। మూడు సార్లు తీసుకోవాలి, నాలుగో సారి చేయగలుకోవాలి। గోవిందాయ నమః, విష్ణవే నమః, లక్ష్మీ ధర్మపత్నీ సమేతస్య జిందరెడ్డి నామధేయస్య శోభారాణి ధర్మపత్నీ సమేతస్య కృష్ణారెడ్డి నామధేయస్య రజనీ ధర్మపత్నీ సమేతస్య ఆదిత్యవర్ధన్ నామధేయస్య ధన్యశ్రీ నామధేయస్య తాన్వీ నామధేయస్య శ్రేష్ఠ నామధేయస్య శతజన్యస్య అక్షతలు పసుపు కుంకుమ గంధము పుష్పము శంకర వేయండి। పూజా సామాను పైన గౌరమ్మ పైన కలశం పైన దేవుడి పైన కలశోదకేన పూజా ద్రవ్యాణి ఈ శిరస్సు పైన దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య
తో నీళ్లు చల్లండి మూడు సార్లు వస్త్రం సమర్పయామి అక్షతలు వేయండి రెండు యజ్ఞోపవీతార్థే అక్షతం సమర్పయామి గంధం ంగరాధర్షాం నిత్యపుష్టాంగరేషిణేస్పు కుంకుమ హరిద్రాచూర్ణం సమర్పయామి అగరబత్తులు కలిగించి గౌరవం చూపెట్టండి చూపెట్టండి గౌరీ గణేష దేవత సమర్పయామి కర్పూరం బిల్ల ఒకటి వెలిగించాలి స్పూన్ ఒక స్పూన్ లో కానీ చిన్న ప్లేట్ లో కానీ ఒకటి వెలిగించండి ఆనందమంగళ కర్పూర నీరాజను దర్శయామి గౌరవం చూపెట్టండి కళ్ళ కట్టుకోండి పైకి లేపండి అందరు తీసుకుంటారు ధ్యానం భగవాన్ పీఠ మధ్యలో పీఠ మధ్యలో కలుషం ముందు వేసి నమస్కారం చేయండి సూర్యగ్రహణావాహయ అంగారకగ్రహణావాహయాన్ని స్థాపయాన్ని పూజయామి గ్రహణావాహయాన్ని స్థాపయాన్ని పూజయామి దేవతా ప్రత్యది దేవతా సహిత బుధగ్రహ ప్రసాద శక్తిరస్తో మలవట్టు ధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పుత్రికా పీడ ఉపశాంతయే ృహస్పతిగ్రహంక్షిణే వస్త్రం అంటే నవగ్రహానికి వస్త్రాలు వేయండి కొద్ది కొద్దిగా తర్వాత గంధం వేయండి వస్తువు కుంకుమ వేయండి అగరబత్తులు వెలిగించండి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం తొమ్మిది గ్రహాలకు తొమ్మిది అరటి పండ్లు పెట్టిండ్రు కర్కరమయ్యండి పెట్టండి పీఠస్థితావాహిక దేవత నమః హదలే పద శర్కర ప్రహార నైవేద్యం నివేదయామి పూజించండి ఐదు సార్లు ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ దేవుడక పానీయం పూర్వా పోషణం ఉత్తరా పోషణం మస్తవ పాదవ ప్రక్షాళయామి కర్పూర మంగళ నీరాజన దీపం ఒక కర్పూరం బిల్ల వెలిగించండి మంగళం గోధలేంద్రాయ మహనీయ గుణాత్మనే మంగళం గోధలేంద్రీరాజనానంతరం శుద్ధ ఆశమనీయం సమర్పయామి అన్న కట్టుకొని దూరం పెట్టండి పూర్వక్షతలు తీసుకోండి కనుకోండి సాంగం
సాయుధం పరిశాన్ని దాటి నీ హృదయాన్ని దాటండి మూడు సార్లు సాంగం సాయుధం సలాహం శక్తి పత్నే పుత్ర పరివాస్తవస్వ దివ్యాయ జన్మనే పాదురింద్రాయ సహవే గణాన్నే పాదురమిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మదనాగం అదాభ్యః శర్తరేణ స్నపయామే ఇక్కడ ఈ డబ్బులనే విగ్రహం లాగా పూజిస్తారు అలంకరణ చేయండి పంచామృత స్నానం సమర్పయామి కలశం ముందు గౌరీదేవి పక్కన విగ్రహం పెట్టండి కలశం ముందు గౌరమ్మ పక్కన ఏం కదిలించద్దు వస్త్రం వస్త్రం వేయండి కలశానికి కోటకి విగ్రహానికి వస్త్రం వేయండి సహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః రూపమాగ్రాపయామి దీపం చూపించండి సాక్షాత్ దీపం దర్శయామి అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ తాంబూలం సమర్పయామి హిరణ్యగర్భగర్భస్థం నయనవేగం విధావసోహ అనందపుణ్యగుణదం మదశ్యాంతి ప్రయచ్చనే సువర్ణపుష్పదక్షిణాం మంగళం గోదలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనాద్యాయ సార్వభౌమాయ మంగళం సమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామే భునవ సత్యనారాయణ భగవానికి గౌరీ గణపతిని పూజ చేయాలి తర్వాత ఆదిత్యాది నవగ్రహంగా పూజించాలి తర్వాత విష్ణుమూర్తిని అభిషేకం చేసిన తర్వాత అష్టోత్తర నామాలచే పుష్పాలచే అర్చన చేయాలి నాలుగు వర్ణముల వారు స్త్రీలు పురుషులు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చును నారీకేల శంకర ప్రహార నైవేద్యం నివేదయామే నైవేద్యం చూపించండి నీళ్ళు తల్లి పోషణం ముద్రాభూషణం వస్తో పాదో ప్రక్షాలయామే కర్పూరం వెలిగించండి కర్పూర మంగళం గోచరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి గణాధ్యాయ సార్వభౌమాయ మంగళం మంగళ నీరాజనం దర్శయ కొబ్బరికాయ కొట్టండి చక్కెర వేయండి సాగం కవర్ ఓపెన్ చేయండి ముందు పెట్టండి మన సారా
తొలగించండి మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే యజ్ఞవత్తి ధనాధ్యాయ సార్వభౌమాయ మంగళం సమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః చూపెట్టండి ఆనంద మంగళ కర్పూర నీరాజనం దర్శయామి కన్న కట్టుకోండి చూపెట్టి పక్కన పెట్టండి నిలబడండి ఇక్కడ దగ్గరికి ఎవరు రావద్దు ఇప్పుడే ఎక్కడ అక్కడ నిలిచండి మెల్లగలేసి ఆరతి మీ అందరి దగ్గరికి వస్తుంది అక్కడే ఇక్కడ అక్కడే ఉండండి కూర్చోండి కూర్చోండి శోభనార్థే పునరాగమనాయ చ లేపండి మూడు సార్లు కదిలించారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ